హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ అశ్విని ఈరోజు నేను మీకు ఒక మంచి టిప్ చూపించబోతున్నాను ఫ్రెండ్స్ ఇది మీకు చాలా చాలా యూస్ఫుల్ అనమాట చాలా ఉపయోగపడుతుంది మీ ఇంట్లో కనుక దోమలు ఉన్నట్లయితే ఈ టిప్ ఖచ్చితంగా మీరు ట్రై చేసి చూడండి మీకే డిఫరెన్స్ తెలుస్తుంది ఆల్ అవుట్ జెట్ కాయిన్స్ బాటిల్స్ ఉంటాయి కదండి వాటిని యూజ్ చేసి మనం ఇది ప్రిపేర్ చేసుకోవాలన్నమాట ఆ మందు కాకుండా ఇలా న్యాచురల్గా కనుక మీరు ప్రిపేర్ చేసుకొని యూస్ చేసుకుంటే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్లు ఉండవు ఫ్రెండ్స్ అండ్ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్న వాళ్ళయితే తప్పకుండా ఈ టిప్ మాత్రం ట్రై చేసి చూడండి ఆల్ అవుట్స్ గుడ్ నైట్స్ మాత్రం వాళ్ళకి అస్సలు పడవన్నమాట చిన్నపిల్లలకి మోషన్స్ వగైరా వాంతులు అలాంటివి వస్తాయి సో ఈ టిప్ ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి అండ్ ఇది నేను చాలా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి ప్రిపేర్ చేస్తున్నాను చాలా యూస్ఫుల్ మీకు చూసారు కదా నేను ముందుగా ఇవి తీసుకున్నాను అన్నమాట ఇది వెల్లుల్లిపాయ పొట్టు అనమాట ఈ వెల్లుల్లిపాయ పొట్టు ఒక పాయపాయ పొట్టు తీసుకున్నాను అండ్ ఇవి వెల్లుల్లిపాయల రెబ్బలు చూసారు కదా ఒక ఏడు టు ఎనిమిది వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాను రెబ్బలు అను పొట్టు విడివిడిగా మీకు చూపించింది ఎందుకంటే బాగా కనిపించాలని అండ్ ఇది ముద్దకర్పూరం ఇది పచ్చకర్పూరం అన్నమాట ముద్దకర్పూరం కావాలి పచ్చకర్పూరం కావాలి ఈ మందు ప్రిపేర్ చేసుకోవడానికి రెండు ఉంటే చాలా మంచిది చూసారు కదా పచ్చకర్పూరం అనమాట ఇది మనకి బయట మార్కెట్లో అవైలబుల్గానే ఉంటుంది మీరు ఇలా డబ్బాలోనే ఉంటుంది ఈ డబ్బాలోనే ఒక టెన్ రూపీస్ పెడితే వచ్చేస్తుంది అనమాట బయట మార్కెట్లో దొరుకుతుంది మీరు తెచ్చుకొని ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ ఇవి లవంగాలు ఒక పది తీసుకున్నాను నేను లవంగాలు అండ్ ఫైనల్గా ఇది వేప నూనె ఈ వేప నూనె కూడా మనకి బయట పచారీ కట్లల్లో దొరుకుతుంది ఫ్రెండ్స్ మీరు అక్కడ అడిగితే ఎక్కడ దొరుకుతుంది ఏంటి అనేది చెప్తారు అండ్ ఇది అయిపోయిన ఆల్ అవుట్ డబ్బా ఈ ఈ ఇంతవరకు ఉంటే మనం మందు ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట ఈ వేప నూనె చాలా యూస్ఫుల్ అనమాట ఒక్క ఈ దోమల మందుపై కాదండి మనం బయట గార్డెనింగ్ చేస్తారు కదా వాళ్ళకు కూడా చాలా యూస్ఫుల్ ఇది కనుక కొంచెం వాటర్లో కలిపి ఒక స్పూను ఒక లీటర్ వాటర్లో ఆ గార్డెనింగ్ చేసే ఏరియాలో కనుక మీరు ఏదన్నా పురుగులు కానీ అలా ఉంటే ఆ మొక్కల మీద ఇవి చల్లితే చాలా త్వరగా చచ్చిపోతాయి మొక్కలు కూడా చాలా బాగుంటాయి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి మనం ప్యాన్ పెట్టేసుకొని మందు ప్రిపేర్ చేసుకుందాము నేను ఒక చిన్న బాణలు తీసుకున్నాను అందులో నేను వేప నూనె యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ వేప నూనె ఒక యాభై గ్రాములు తీసుకున్నాను నేను సరిపోతుందనమాట ఆ డబ్బా ఫిల్ అయిపోతుంది ఇది కొంచెం హీట్ అయిన తర్వాత లవంగాలు యాడ్ చేశాను అండ్ వెల్లుల్లి ఇలా నలక్ కొట్టేసుకోండి నలగ కొట్టి వేసుకోండి చాలా బాగా యూజ్ అవుతుంది అలా నలకొడితే మంచి లోపల లోపల ఉన్న రసం కూడా బయటికి ఆయిల్లోకి వచ్చేస్తుంది అండ్ ముందుగా తీసుకున్న వెల్లుల్లి పొట్టు ఇది కూడా వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇవి మొత్తం నల్లగా అయిపోవాలి మనం వేసుకున్న ఈ వెల్లుల్లి వెల్లుల్లి పొట్టు అండ్ లవంగాలు ఇవన్నీ నల్లగా మాడిపోయినట్లుగా రావాలన్నమాట అంతవరకు దీన్ని ఆయిల్లో ఫ్రై చేసుకోండి మీరు వెల్లుల్లి పొట్టే కదా అని తీసి పారేయద్దు ఇది చాలా యూస్ఫుల్ అనమాట దోమలు చాలా త్వరగా వెళ్ళిపోతాయి ఇలా ఆయిల్లో కాకపోయినా మీరు విడిగా వేపాకు ఈ వెల్లుల్లి పొట్టు రెండు ఎండబెట్టేసి బాగా పౌడర్ చేసుకున్నారనుకో ఆ పౌడర్ని పొగలాగా వేసుకున్నా కూడా మీకు దోమలు వెళ్ళిపోతాయి అన్నమాట ఒకసారి మీరు అలా కూడా ట్రై చేయండి కుదిరితే నేను ఇంకో వీడియో చేస్తాను చూసారు కదా ఇలా మొత్తాన్ని ఫ్రై చేసేసాను నల్లగా మాడిపోయాయి ఇలా నల్లగా వచ్చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసేయండి ఇక ఇలా స్టవ్ ఆఫ్ చేసేసి ముద్ద కర్పూరం ఇది నేను చాలా కొంచెం తీసుకున్నాను ఫ్రెండ్స్ జస్ట్ చిన్న గడ్డ తీసుకున్నాను దాన్ని ఇలా నలిపేసి యాడ్ చేస్తున్నాను స్టవ్ ఆఫ్ చేసి వేసుకోండి ఇవి రెండు మాత్రం అండ్ ఇది పచ్చకర్పూరం చూసారు కదా ఎంత కొంచెం తీసుకున్నానో ఇంత కొంచెం అయితే చాలా పర్ఫెక్ట్గా సరిపోతుంది మనం ప్రిపేర్ చేసుకునే మందు ఒక్క డబ్బా కోసం మీరు కొంచెం ఎక్కువగా ప్రిపేర్ చేసుకుంటే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవాలి ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఇది మొత్తం ఆయిల్లో కరిగిపోతుందనమాట ఇవి వేసినప్పుడు చాలా మంచి స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఇలా వేసి ఒకసారి మిక్స్ చేసుకొని దీన్ని బాగా చల్లార్చుకోవాలన్నమాట చూసారు కదా చల్లారిపోయింది ఇప్పుడు దీన్ని వడకట్టేసుకుందాము ఒక గిన్నె తీసుకొని అందులో జల్లడు పెట్టేసుకొని వడకట్టేసుకోండి ఈ ఎక్స్ట్రా మొత్తం తీసేసేయచ్చు ఈ ఎక్స్ట్రా పడేయకుండా మీరు నిప్పులు కనుక మీ ఇంట్లో స్టవ్ పొయ్యి వెలిగించే పని అయితే ఆ నిప్పుల మీద కనుక ఇది వేస్తే చాలా మంచి పొగ వస్తుంది ఆ పొగకి కూడా దోమలు పోతాయి అన్నమాట ఒకసారి తప్పకుండా అది కూడా ట్రై చేయండి నా దగ్గర నిప్పులు లేవన్నమాట సో నేను ఇప్పుడు డబ్బా తీసుకొని ఈ మందు డబ్బా ఉంటుంది కదా ఆల్ అవుట్ డబ్బా అది తీసేసుకొని అందులో ఇది పోసుకుంటున్నాను ఇలా డబ్బాకి ఫిఫ్టీ ఎంఎల్ అయితే సరిపోతుందనమాట ఫిఫ్టీ సారీ ఫిఫ్టీ గ్రామ్స్ అయితే సరిపోతుంది ఫిఫ్టీ ఎంఎల్ కాదు వేప నూనె ఇలా ఒకసారి గట్టిగా ప్రెస్ చేస్తే దీనికి స్టిక్ అయిపోతుంది చూసారు కదా చాలా ఈజీ కదా ఇది రెడీ చేసుకోవటం అండ్ ఈ రాడ్ కూడా కరిగిపోదు అండ్ వాటర్ అవసరం లేదు ప్లగ్ కరెంట్ ప్లగ్లో పెట్టినా ఏమీ కాదు నేను ఇంతకుముందు ఇలాంటి వీడియో ఒకటి చేశాను అనమాట అప్పుడు అందరూ చాలా ఇటువంటి రాడ్ కరిగిపోతుంది ప్లగ్లో పెడితే షాక్ కొట్టదా అనేసి చాలా కమెంట్స్ పెట్టారు అందుకోసం నేను క్లియర్గా చెప్తున్నాను ఏమీ కాదు ఫ్రెండ్స్ నేను ఇంతకుముందు ట్రై చేసే ఇలా మీకు చూపిస్తున్నాను ఒకసారి మీరు కూడా ట్రై చేసి తప్పకుండా దోమలైతే పోతాయి ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే తప్పకుండా షేర్ చేయటం మాత్రం మర్చిపోవద్దు లైక్ చేయండి కామెంట్ చేయండి అండ్ ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేస్తే పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయటం మర్చిపోవద్దు Thank you for watching trends. Bye.